లాన్స్ నాయక్ లావేటి ఉమమహేశ్వరరావు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సందర్శించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ లావేటి ఉమమహేశ్వరరావు సతీమణి నిరోషకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తూర్పు కాపు కాళింగ కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్ పేరాడ తిలక్ అందవరపు సూర్యబాబు సమక్షంలో చెక్కును అందజేశారు. సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ లావేటి ఉమమహేశ్వరరావు దేశ ప్రజల రక్షణలో భాగంగా వీరమరణం పొందారన్నారు. దేశానికి జవాన్ రైతు వెన్నెముకలని అన్నారు. దేశ భద్రతకు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ ఉమమహేశ్వరరావు సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలో వీరజవానుగా పనిచేసి తన ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనుడు లావేటి ఉమామహేశ్వరరావు గారు మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరం మన జిల్లా అందరికీ కూడా. మరి ఈవేళ మన గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపై వారికి పరిహారం ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కొంచెం ఆలస్యమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం మళ్ళీ నేను చెప్పిన వెంటనే స్పందించి ఆ మరునాడే 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా వేరే ఇంకా ఏమై అవకాశాలు అనుకుంటే అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రయత్నం చేసి వారికి వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. గ్రూపుల్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ జిల్లా సైనిక్ బోర్డు వారు వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు. మేము ఈ అప్లికేషన్ పెట్టుకున్నామన్న తర్వాత వాళ్ళు స్పందించి కలెక్టర్ గారికి లెటర్ రాయడం అయితే జరిగింది.